ఆర్గ్యుమెంట్ ఫైనల్ స్టేజ్లో ఉంది సార్. మనకే ఫేవర్గా ఉంది. మ్యాక్సిమం మా వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టాం సార్. ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎలాగో ఈరోజు కలెక్టర్ గారిని కలుస్తున్నాం కదా. బండి ఎవరిది? నీదేనా? వైష్ణవ్ అంటే నీ భార్య? నా కూతురు. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి కానీ ఇలా బల్లు మీద బీడీ కట్టల మీద రాస్తారకూడదు. ఏంటి ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి. ఓకే. Osteoporosis is a chronic disease which is an abnormal condition of bones and joints of human body. ఎవరు కావాలమ్మా? వైష్ణవితో మాట్లాడాలండి. వైష్ణవి ఈరోజు క్లాస్కి రాలేదమ్మా. అన్నయ్య వైష్ణవి ఈరోజు కాలేజీకి రాలేదంట. హలో అమ్మా. హాయ్ డాడీ. ఎక్కడున్నావమ్మా? కాలేజీలో. ఏం డాడీ? ఏనదమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే డాడీ, బాయ్. ఏంటంత లేట్? నీకోసం 10 మినిట్స్ నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా. పద పద. 10 నిమిషాలకెళ్ళి అయిపోతే అలా? నీకోసం 5 గంటలుగా వెయిటింగ్ ఇక్కడ. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి కానీ ఇలా బల్లు మీద బీడీ కట్టల మీద రాస్తారు కూడా. ఏంటి ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి. ఓకే. అన్నయ్య వాడి పేరు గౌతమ్. ఇక్కడ ఎయిర్సెల్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? లేరన్నయ్య. అంటే ఊళ్ళో లేరా? వాడు అనాథ. వెనక ముందు ఆడికి ఎవరు లేరు. నేను అన్ని రకాలుగా ట్రై చేశాను గౌతమ్, వైషుతో మాట్లాడడం కుదరలేదు. ఒరే గౌతమ్, వీళ్ళు అతను కన్విన్స్ చేయడానికి ట్రై చేయరా.
ఇష్యూ పెద్ద అవ్వకుండా చూడు. దిగు దిగు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? మీరిద్దరు ప్రేమించుకుని నన్ను కన్విన్స్ చేసేస్తే పెళ్లి చేసేస్తాననుకున్నావా? అసలు ఎలా ఇస్తానురా? నీకేమైనా అమ్మ నాన్న అక్క బావ అన్న వదిన చిన్ననా పెదనాన్న ఫ్యామిలీ ఉందా? నాకెవరు లేరు సార్. పాతికేళ్ళ నుంచి ఒక్కడనే బతుకుతున్నాను. వైశ్యుని పెళ్లి చేసుకుంటే తన వాళ్ళందరూ నా వాళ్ళు అవుతారని ఆశపడ్డాను. మీ అందరిలో నేను ఒక్కడిగా బతకచ్చు అనుకున్నాను. నీ గురించి నువ్వు బాగానే ఆలోచించుకున్నావు, కానీ నా కూతురు గురించి కూడా నేను ఆలోచించాలిగా. ఒకవేళ మీ ఇద్దరికి నేను పెళ్లి చేశాను అనుకో, రేపు నా కూతురు వల్ల నీకేదైనా జరిగితే, హర్ట్ అయితే తన వైపు నుంచి అడగడానికి నేనున్నాను. కానీ నువ్వు తనని హర్ట్ చేస్తే నీ వైపు నుంచి అడగడానికి ఎవరున్నారు? ఎవరున్నారు చెప్పు. నాతో ఉంటే వైశ్యుక పరిస్థితి రాజ్ సార్. ఒకవేళ వస్తే రాజ్ సార్. జరుగుతుంది అలాంటి జరుగుతాయి. మా అక్క జీవితంలో జరిగిందిలా. అదేంటి సార్, ఎప్పుడో ఒకసారి జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎలా అనుకుంటారు? ఒకసారి ట్రై చేయండి సార్. ట్రై చేయడానికి కారో బిజినెస్ కాదు, జీవితం. నా కూతురు జీవితం, వైష్ణవి జీవితం. రిస్క్ తీసుకోలేదు. అయితే నేను రిస్క్ తీసుకోలేను సార్. వైశ్యు లేకుండా నేను బతకలేను. నాకు తెలుసురా నువ్వు మాట వినమని. తను కూడా అంతే, నువ్వంటే పడిసొస్తుంది. ఒకటి క్లియర్, నేను ఈ పెళ్లి ఆపలేను. మీరిద్దరూ మేజర్స్, లీగల్గా ఎమోషనల్గా మీరే కరెక్ట్. కానీ ఒక్క విషయం, నన్ను కాదు నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకుంటే వైశ్యు వస్తుంది. కానీ దేనికోసం నువ్వు వైశ్యుని ప్రేమించావో ఆ ఫ్యామిలీ నాదు. నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకున్న మరుక్షణం వైశ్యు నా జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఇది నిన్ను బెదిరించడానికో భయపెట్టడానికో మిమ్మల్ని ఇద్దరిని ఎలాగైనా విడదీయడానికో చెప్పట్లేదు. నేను ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్న నా కూతురిపై ఒట్టేసి చెప్తున్నాను. నేను ప్రేమించడంలో ఎంత సిన్సియర్ అనుకుంటే ద్వేషించడంలో కూడా అంతే సిన్సియర్. రెండు నిమిషాలు నా ప్లేస్లోకి నువ్వు వచ్చి ఆలోచించి నిర్ణయం తీసుకో. లేదు ఇవన్నీ నాకు అనవసరం, ఎవడు ఎలా పోతే నాకేంటి అనుకున్నావు అనుకో, పద డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం. దర్జాగా వైశ్యం తీసుకెళ్ళు, నిన్ను ఎవరు ఆపడు. నిర్ణయం నీది. వైశ్యుని పెళ్లి చేసుకుని దాన్ని నీలానే అనాథని చేస్తావా, లేదా నీ దారి నువ్వు వెళ్తావా? అట ఇట సార్. ప్లీజ్ సార్. నో. అట ఇట. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి? నాకు అన్ని తానే. హీస్ గాట్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. హలో, నిన్నెంతవరకు నమ్మొచ్చు? నన్ను నమ్మే పొజిషన్లో మీరు లేరు సార్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి.